నక్సలైట్లకు మళ్ళీ తీవ్రవాదులు కూడా తెలివి మీరిపోయినట్టున్నారు మన దేశంలో నక్సలైట్లు ఏం చేస్తారు సైన్యాన్ని చంపేస్తుంటారు పోలీసులు చంపేస్తుంటారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తుంటారు అదే వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేయగానే చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారు లేకపోతే కనుక ఒక చోట అయితే ఇంకో చోట అరెస్ట్ చేశారు లేకపోతే చంపేశారు ఇది అని చెప్పేసి వెళ్తారు అంటే వాళ్ళకి చట్టం ఏం వర్తించదు కానీ ఆ చట్టంలోని రక్షణ వాళ్ళకి కావాలి వాళ్ళు క్రూరత్వం చేసేటప్పుడు చట్టం వర్తించదు చట్టం అవసరం లేదు రాజ్యానికి విరుద్ధం కానీ ఆ రాజ్యం ఇచ్చిన హక్కు మాత్రం వాళ్ళని కాపాడుకోవడానికి కాదు ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి మహిళల మీద అత్యాచారాలు చేసి ప్రాణాలు తీసి శవాలని కూడా అత్యాచారాలు చేసినటువంటి రాక్షసులు వాళ్ళకంట ఐక్యరాశ్యంతుకు లేఖ రాశారు పాలస్తీనా రాసిన ఒక అర్థం ఉంటుంది హమాస్ తీవ్రవాదులే లేఖ రాశారు ఇజ్రాయెల్ వార్ క్రైమ్కి పాల్పడుతుంది వీళ్ళు వెళ్ళి ఇజ్రాయల్లో త్రివిధ దళాల మీద దాడి చేశారు అక్కడ వాళ్ళని అత్యాచారాలు చేశారు అది వార్ క్రైమ్ కాదు కిడ్నాప్ చేసి నాలుగు వందల మందిని పట్టుకొచ్చారు మూడు వందల మందిని ఏది ఐదు వందల మంది ఆరు వందల మందిని అందులో రెండు వందల యాభై మందిని విడిపించుకుపోయింది ఇజ్రాయెల్ ఒక నలభై యాభై మందిని చచ్చిపోయారు వీళ్ళు వాళ్ళని అడ్డం పెడితే ఇంకో నూట యాభై మందిని అడ్డు పెట్టుకుని ఉన్నారు అయినా సరే అది వార్ క్రైమ్ కాదు ఇజ్రాయెల్ పాలస్తీనా మీదన హమాస్ తీవ్రవాదుల కోసం దాడి చేస్తుంటే ఇది వార్ క్రైమ్ అంట వీళ్ళు ఎలా మారిపోయారో చూడండి